తమిళనాడులో మరో రాజకీయ పార్టీ ఆవిష్కృతమైంది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కొత్త పార్టీ పెట్టారు. అశేష జనవాహిని నడుమ తొలి సభను ఏర్పాటు చేశారు. సభ విజయవంతం కావడంతో తమిళనాడులో విజయ్ పార్టీపై బలమైన చర్చ నడుస్తోంది. జాతీయ స్థాయిలో సైతం విజయ్ చర్చకు దారితీశారు. విజయ్ తమిళ వెచ్చ కలగం పార్టీని ఏర్పాటు చేశారు. తన రాజకీయ పంథాను ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. అధికార డీఎంకేను తమ రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తామని కూడా తేల్చి చెప్పారు. అటు బీజేపీతో సిద్ధాంతపరంగా వివేదిస్తామని స్పష్టం చేశారు. తమకు మద్దతిచ్చే పార్టీలతో కలిసి నడుస్తామని సంకేతాలిచ్చారు. పొత్తులకు సైతం సిద్ధమని అర్థం వచ్చేలా మాట్లాడారు. అయితే ఇటీవల తమిళ అంశాలతో మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఈ తరుణంలో విజయ్ దళపతి కొత్త పార్టీ ఏర్పాటుపై పవన్ స్పందించారు. పవన్ సైతం సినీ రంగం నుంచి వచ్చి పార్టీని ఏర్పాటు చేశారు. సుదీర్ఘకాలం పార్టీని నడిపి అధికారంలోకి రాగలిగారు. పవన్ మాదిరిగా దళపతి విజయ్ సైతం అలాగే రాణిస్తారని విశ్లేషకులు అంటున్నారు. ఇక విజయ్ కొత్త పార్టీ పెట్టిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. విజయ్ రాజకీయ ప్రస్థానంపై సంచలన పోస్ట్ పెట్టారు. తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీ పెట్టడాన్ని సాదరంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ హర్షం కూడా వ్యక్తం చేశారు. హీరో విజయ్కి తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సాధు సొంత ఊరు ఉన్న తమిళనాడులో పొలిటికల్ జర్నీ ప్రారంభించిన విజయ్ కు విషస్ తెలిపారు. పవన్ కళ్యాణ్ మాదిరిగా విజయ్ కూడా రాజకీయాలు రాణించాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ కోరికలు విజయ్లో సైతం ఉన్నాయని గుర్తు చేస్తారు. విజయ్ సైతం సక్సెస్ అవుతారని ఆకాంక్షిస్తున్నారు. అయితే డిఎన్ఏకి చెందిన ఉదయనిధి స్టాలిన్ పై పవన్ విమర్శించడానికి తెలుస్తుంది. అదే సమయంలో తమిళనాడుకు చెందిన ప్రకాష్ రాజ్ పవన్ వైఖరి తప్పుపడ్డారు. ఇప్పటికీ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పవన్ పేరుగా విజయ్ దళపతికి శుభాకాంక్షలు తెలపడంతో ఎలా స్పందిస్తారో చూడాలి మరి.